బిచ్చగాడు 2 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విజయ్ ఒక ధనవంతుడు, సత్య ఒక బిచ్చగాడు. బిచ్చగాడైన సత్య మెదడు ధనవంతుడైన విజయ్ మెదడుకి అమరుస్తారు. లక్ష కోట్ల ఆస్తిని కొట్టేయడానికి విజయ్ స్నేహితులు ప్లాన్ వేస్తారు. అయితే సత్యకి కూడా ఒక గతం ఉంటుంది. ఆ గతం ఏంటి, సత్య చెల్లి ఎవరు, ఆమెకి సత్యకి మధ్య ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. సత్య విజయ్ ఆస్తిని కాపాడా లేదా ఎలా కాపాడా అన్నది విజయ్ యాంటోనీ తానే రచించి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత బిగి కథనంలో ఉన్న వేగం తగ్గిపోతుంది. మనం ఏమనుకున్నామో అదే జరుగుతుంది. సాధారణమైన కథా కథనాలతో ముగుస్తుంది సెకండ్ హాఫ్. కానీ క్లైమాక్స్లో వచ్చే చెల్లి సెంటిమెంట్ సీన్ కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని బిచ్చమెత్తుకునే సీన్లు, అన్నా చెల్లెల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ఏడిపిస్తాయి. విజయ్ యాంటోనీ ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగించుకున్న గ్రాఫిక్స్ చిరాకు తెప్పిస్తాయి. ఆ గ్రాఫిక్స్ వచ్చినప్పుడల్లా వీడియో గేమ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకు. ఏఐ టెక్నాలజీని ఇంతలా ఏ సినిమాలో కూడా వాడుకోలేదు ఇప్పటి వరకు. ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి గ్రాఫిక్స్. విజయ్ యాంటోనీ, సత్య, విజయ్ రెండు పాత్రలు పోషించాడు. విజయ్ పాత్ర నార్మల్గా సాగ్గా, సత్య పాత్ర విభిన్నమైన షేడ్లతో సాగుతుంది. కానీ మనకి ఒకటే షేడ్ కనబడుతుంది విజయ్ యాంటోనీ ఫేస్లో, నో ఎక్స్ప్రెషన్. విజయ్ యాంటోనీ సత్య పాత్రకి ఏఐ గ్రాఫిక్స్ వాడడం వల్ల ఫేస్ చూడడానికి భయంకరంగా అనిపిస్తుంది. హీరోయిన్కి నటించడానికి పెద్ద స్కోప్ లేదు. చివరిలో ఒక సీన్లో హీరోయిన్ కాపాడడం కోసం హీరోయిన్ ఉంటుంది. మిగిలిన పాత్రలన్నీ బాగానే ఉంటాయి కానీ ఏవి కూడా ఆకట్టుకోవు. విలన్ రాహుల్ దేవ్, రాధారవి వీళ్ళందరూ రొటీన్గా అనిపిస్తారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం నీరసం తెప్పిస్తుంది. విజయ్ ఆంటోనీ పాటలు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఈ సినిమాకి. ఉన్న ఒక్క పాట కూడా ఏమంతగా ఆకట్టుకోదు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి యాంటీ బికిలీ అని ప్రజల్ని హింసిస్తూ ప్రజల దగ్గర దోచుకునే వాళ్ళని బికిలీ అంటూ చూపించి వాళ్ళకి వ్యతిరేకంగా 23,000 ఇల్లు కట్టించేస్తాను ఇచ్చేస్తాను అంటూ ఒక బాత్రూమ్ లాంటి ప్లాస్టిక్ డోర్లతో కట్టిన ఇల్లు లాంటి దాంట్లో తీసుకెళ్తాడు విజయ్ ఆంటోనీ. ఇక్కడే తెలిసిపోతుంది విజయ్ ఆంటోనీ సరైన అవగాహన లేకుండా సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడని. 23,000 ఇల్లు ఎలా ఇస్తాడు? ఒక ఇంటి ఫౌండేషన్ వేయాలంటే మినిమం 100,000 అవుతుంది ఈ రోజుల్లో. కొంచెం ఓవర్గా అనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో. అప్పటి వరకు భయంకరంగా దెబ్బలు తిన్న విజయ్ ఆంటోనీ ఒక్కసారిగా లేచి అందరినీ కొట్టేసి చంపేసి సముద్రంలో విసిరేయడం జోక్గా అనిపిస్తుంది. కొన్ని షాట్లు అయితే హృదయంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా అడుక్కొని సంపాదించిన డబ్బుతో ఇడ్లీ కొనుక్కొని ఒక ఇడ్లీ చెల్లికి పెట్టి ఇంకో ఇడ్లీ తినబోతున్నప్పుడు పక్కనే ఒక ఊరకొక్క జాలిగా హీరో వైపు చూస్తూ ఉంటుంది. ఆ కుక్కని ఎంత చక్కగా యానిమేట్ చేశారంటే ఆ కుక్కని చూస్తే మనకే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. అంతలాగా కళ్ళల్లో భావాలు పలికించాడు దర్శకుడు. ఇటువంటి మంచి షాట్లు చిత్రీకరించిన క్లైమాక్స్లో జడ్జి ముందు దండం పెడుతూ మరీ చిన్నపిల్లల్లా బతిమలాడుకోవడం, కోర్టు కూడా దాన్ని నమ్మేసి 10 శిక్ష విధించేయడం, ఇవన్నీ కొంచెం వెటకారంగా అనిపిస్తాయి చూసిన వాళ్ళకి. ఏదైనా విజయ్ యాంటోనీ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ కన్నీళ్లు తెప్పించిన సినిమా పరంగా బిచ్చగాడు 1 ఏ మాత్రం సరిరాదు ఈ బిచ్చగాడు 2. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?